ఇదంతా కూడా వీళ్ళు డిజైన్ చేస్తుంది, కటింగ్ చేస్తుంది అంత కూడా మనం చూడొచ్చు. మాస్క్ డాక్టర్ కి సంబంధించింది, ఇంకా ఈ మోడల్ ఉందండి, మీరు పెట్టుకున్నారు ఆ మాస్క్ మోడల్. హాయ్ బాబాయ్. రారా చిన్న. అమ్మానన్న ఎలా ఉన్నారు? బాగున్నారు బాబాయ్. ఇంకేట సంగతి ఏముంటారా మా అమ్మలు? కరోనా కదా బాబాయ్, మాస్క్ పెట్టుకో కదా. చిన్న బాబాయ్ ఏడి? ఆడ బయట ఉన్నాడురా. ఏంటో శబ్దం? ఏదో పిల్ల ఉంటుంది. లేదు లేదు, ఏదో మనిషిలా ఉందా శబ్దం? లేదు లేదు, మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. చెప్పండి బాబు ఏంటది? నీ దగ్గర దాయడానికి నా దగ్గర ఏముందిరా తమ్ముడికి? ఏమైందిరా తమ్ముడు, ఏమైంది? బైక్ లేదురా. లేకరా తమ్ముడు, లేకు. కొంచెం జ్వరమే కదా, అదేం అవదులే. డాక్టర్ చెప్పారా? లేదు నాన్న. తమ్ముడికి జ్వరము, జబ్బు, జలుబు ఎక్కువ వస్తున్నాయి కదా నాన్న, కరోనా ఏమో అని భయంగా ఉంది, అందుకే అన్ని రూమ్లో పెట్టేశాం. ఏంటి బాబాయ్ అలా మాట్లాడుతుండ్రు? మనం పోరాడాల్సింది వ్యాధితో, రోగితో కాదు. వారిని మనం పరిరక్షించుకోవాలి, వారిపై వివక్ష చూపించకూడదు. మీకు ఎంత భయం అయితే ఎలా బాబాయ్? చాలామంది డాక్టర్లు ఉన్నారు కదా, ఎంతకీ నీ భయం ఏంటి? నేను టీవీలో చూశాను నాన్న, కరోనా వల్ల చనిపోయిన వాళ్ళని కవర్లో చుట్టేసి పాజేస్తున్నాను నాన్న. ఆ భయంతో వాడిని రూమ్లో తీసుకెళ్ళి బంధించాను. నీకు తెలుసు కదా నాన్న, మన విలేజ్లో ఆకర్షూపులు కూడా చూడనివ్వకుండా చూడకపోతే కొద్దిగా బాధగా ఉంటుంది. అందుకోసమనే వీడిని మరి ఒకవేళ చనిపోతే చచ్చిపోయిన 2 రోజుల తర్వాత కరోనా ఉండదు అంట కదా నాన్న, అప్పుడు బయట తీసి మన సాంప్రదాయం పరంగా చేద్దాం. ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేదు. బాబాయ్ నా వెనక తలరా, నన్ను బాబాయ్ టచ్ చేసావు కదా, మరి నీకు కూడా కరోనా రాదు అనుకుంటా రా బాబాయ్. శుభ్రంగా చేతులు కడుగుదాం. మనం కరోనాతోటి భయపడిన అవసరం లేదులే బాబాయ్. 20 సెకండ్ల పాటు ఇలా సబ్బుతో కడుక్కుంటే మన చేతి మీద ఉన్న ఎటువంటి వైరస్ అయినా చనిపోతుంది. ఇక్కడ ఉండే విషయానికి వస్తే మరి మాస్కులు ఎందుకు? వైరస్ అనేది మనం తుమ్మేటప్పుడు, దగ్గేటప్పుడు ఆ తుప్పరల ద్వారా వస్తుంది. ఈ గుడ్డ అనేది మనం అడ్డు పెట్టుకుంటే మనకి కొంత వైరస్ని అరికట్టినట్లుగా మనం ఉంచుకోవచ్చు. ఒకసారి రా బాబాయ్. ఒకసారి నీళ్ళు తాగి నువ్వు ఎంత దూరం ఊయగలవు అంత దూరం ఒకసారి ఊయి. ఆ నీరు ఎంత దూరం పడింది? 2-2.5 అడుగుల దూరం వెళ్ళి ఉంటుంది. ఎవరైనా తుమ్మినా దగ్గినా అంతకుమించి ఎక్కువ దూరం తుమ్మలు రావు, కాబట్టి మనం ఈ భౌతిక దూరం మనకు మంచిది, అందుకనే దూరంగా ఉండాలి. ఇప్పుడైనా బాబాయ్ హాస్పిటల్ తీసుకెళ్దాం పద.
కిందకి రారా తమ్ముడు. ప్రపంచంలో ఏదో ఒక ప్రదేశంలో పుట్టిన కంటికి కనిపించిన చిన్న వైరస్ జంతువులను మనుషులకు వ్యాపించి ఖండాలు, దేశాలు, పట్టణాలు దాటి అమాయకంగా బ్రతుకుతున్న పల్లె ప్రజలను తాకింది. టీవీల్లో, మొబైల్ ఫోన్లో చూసి కరోనా అనేది ఒక మహమ్మారి, అది వస్తే చావు ఒకటే మార్గం అని భ్రమంలో పల్లె ప్రజలు బతుకుతున్నారు. సాధారణ జలుబు, దగ్గు, జ్వరం ఉన్నా కరోనా ఏమో అని భయపడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు లేదా పరారి అవుతున్నారు. కానీ అందరూ ఒకటి మర్చిపోతున్నారు, మన ప్రాణాలకు రక్షణగా ఎన్నో వేల మంది డాక్టర్లు ఉన్నారని. కరోనా అంటే భయపడే వారిలో మార్పు కోసం మా ఈ చిన్న ప్రయత్నం. ఇట్లు k.s.raja.